Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట. లాక్డౌన్ తరుణంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కరోనా నేపథ్యంలో మార్చి ఏప్రిల్ నెలల్లో ఏపీ ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మార్చి ఏప్రిల్లో 50% జీతాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ జీవోను కొట్టువేస్తూ బకాయిలను 12% వడ్డీతో 2 నెలల్లోగా చెల్లించాలని ఆగస్టులో ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందున వడ్డీ చెల్లించలేమని ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. దీంతో ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం 12% వడ్డీ చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ విచారణను వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వం నుంచి అదనంగా వడ్డీ రూపంలో జీతం వస్తుందనుకున్న ఉద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అని భావించవచ్చు. అయితే ఏపీ ప్రభుత్వానికి కరోనా కష్టకాలంలో ఊరట లభించినట్లయింది.